जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु यूट्यूब चैनल को स्वागत। यह मैं इकड़ा तांडूर दर दारूर प्लाक सर प्लासा सर अदाट मेस्त्री वो मोड़ इला नेलूर अवतल टकटक मेस्त्री कोलता कोलत प्रकार दागर आ रोज यह मेस्त्री का दूगड़ उन्ना मुग्गू पोसे शुक्रवार सर अंत कदा ब्रह्मांडा अच्छे वील के प्ला वेस्तू उ चूपंत वेसेटपड़े रूम मूड फोन काल वाई मुगर फोन इवा प्रश्न अच्छे प्लांट का प्रश्न प्रश्न वेर इधल मन वो प्रदेश चूपा अंदर ना इले कोई कंप्लीट चवर दशो वाई इंका मूड नाग ने अट्लाई डूप्लेक्स इंडिपेंडेंट हाउसेस निंदमार इला श्रावण मसम कदमी इप्ड पाल पे तरह नंटकान सर गृह प्रवेश प्रश्न श्रावण मसल्स में पाल पी तरवा गृह प्रवेश अव्वचा प्रश्न ले दी वेरे विधा मैं गृह प्रवेश पाल पों तरवा वस्तम सर एंटे अंटे कारण अंदर चपेद मुहूर्ता चाल मंदिर లేని మాట నిజమే కానీ ఏందంటే ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు జాతకం ఉంది బాగుండలేదు బాగుండలేదనే నువ్వు చచ్చిపోతావు అంటే వాడు యాక్చువల్ గా ఒక రోజు ముందు వస్తాడు కాదు నాన్న కొంచెం నీకు ఏదో ప్రాబ్లం ఉంది దీనికి పరిష్కారం చేసుకోలేతే ఇదిట్లా చేయలేతే దిక్కుమారి ఇంకో ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పాలి మనం చచ్చిపోతావు ప్రాణాలు పోతాయి నీకు అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది అట్లనే గృహ నిర్మాణ వ్యవస్థలో కూడా ఇప్పుడు ముహూర్తం లేదంటే ఇంకా రోజులు ఇవాల్తో ఈ శ్రావణ మాసంతో లాస్ట్ కాదు ప్రపంచం అంతమైపోదు నాకు నీకు అందరికీ ఎవరికైనా ఇంకా రోజులు ఉంటాయి తర్వాత మూడు నెలలు మూడం వెళ్ళిపోయిన తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఈసారి మంచి ముహూర్తం మాఘ శుక్ల పంచమి రోజున అద్భుతమైన లగ్నం వచ్చింది ఈసారి శంకుస్థాపన కూడా సో ముహూర్తాలు మళ్ళీ వస్తున్నాయి ముహూర్తాలు ఎక్కడికి వెళ్ళి వస్తుండే కానీ మనం ఒకసారి గృహప్రవేశం చేస్తున్నాము అంటే గృహంలోకి ప్రవేశిస్తున్నాము అంటే విత్ ఇన్ వన్ మంత్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి గృహంలోకి ఇట్లా అడుగు పెడుతూ ఉంటారు కొంతమంది ఆలోచన వస్తుంది ఏ తొందర తొందర కానీ పంతులు గారు మళ్ళీ రేపులేదు ఎల్లుండి నుంచి పని మొదలు పెట్టాలని అంటాం అంటే పూర్తిగా గృహం కంప్లీట్ అవదు సగంలోనో ముప్పాతికలోనో అవుతుంది ఇంకా పని చాలా ఉంది మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది అయినా కానీ తత్రిపిత్రిగా వ్యవహారం చేసేసి శ్రావణంలో పాలు పొంగిస్తే సూపర్ పవర్ వస్తుంది శ్రావణ మాసంలో శంకు గృహప్రవేశాలు చేస్తే లక్షాధికారులు అయిపోతాం శ్రావణ మాసంలో శంకుస్థాపన చేయండి కోట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి అదొక రకమైనటువంటి సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి శ్రావణంలో చేస్తేనే ఇది మిగతా మాసాల్లో చేస్తే ఏమవుతుందో తెలియదు కానీ ఈ ఒక పాయింట్ పెట్టుకొని ఇల్లు కంప్లీట్ అవ్వకుండా పూజలు చేసేస్తారు ఇల్లు కంప్లీట్ అవ్వకుండా పాలు పొంగించేస్తారు తర్వాత ఎప్పుడో ఇంట్లోకి వెళ్తాం ఇప్పుడు చిన్న ఉదాహరణ ఒక డూప్లెక్స్ హౌస్ కడుతున్నాం అనుకోండి ఎన్ని నెలలు పడుతుంది సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ట్రిప్లెక్స్ కడితే మూడేళ్ళు కూడా పడుతున్నాయి మరి ఎన్ని శ్రావణ మాసాలు పాలు పొంగించుకోవాలి అతను ఇల్లు మొదలు పెట్టాక మాగల్లో మొదలు పెడితే ఒక స్లాబ్ వేసే పాలు పొంగించి మళ్ళీ రెండో స్లాబ్ వేసాక పాలు పొంగించి ఇట్లా ఎన్నిసార్లు చేస్తాడు కాబట్టి ఒకసారి గృహప్రవేశం చేస్తున్నాము అంటే గృహం పరిపూర్ణంగా మన చేతిలోకి వచ్చేసేయాలి అంతేగాని ముహూర్తం వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి కంగారు కంగారుగా శ్రావణం కదా అని చెప్పేసి పాలు పొంగించేసి తర్వాత మళ్ళీ మాఘమాసానికో లేదంటే మూడం వెళ్ళిపోయిన తర్వాతనో మళ్ళీ కత్తెరలు వెళ్ళిపోయిన తర్వాతనో ఇంట్లోకి వస్తాం సార్ ఈ లోపల చెక్క పనులు ఉన్నాయి లేదంటే ప్రహరీ కూడా కట్టాలి సార్ అప్పుడు లేదంటే బయట బండలు వేయాలి అవన్నీ పెట్టుకొని ఈ విధంగా పాలు పొంగించుకోవటం అనేది అసలు శాస్త్ర ప్రమాణంలో లేదు ఇట్లా కంగారుగా చేయమని లేదు గృహం పరిపూర్ణంగా అయిన తర్వాత మాత్రమే గృహప్రవేశం చేయాలని చెప్తున్నారు సో అది సరైనటువంటి విధానం మనం కూడా పరిపూర్ణంగా ఇంట్లోకి వెళ్ళినటువంటి ఫీలింగ్ వస్తుంది మనసుకు లేదంటే కంగారు కంగారుగా అయిపోతూ ఉంటుంది ఈయన తర్వాత అయ్యగారిని కంగారు పెట్టి మనం కంగారు పెట్టి చివరికి పూజ సక్రమంగా చేసుకోకుండా ఇవన్నీ ఉంటూ ఉంటాయి అసలు అది సరైన విధానం కాదు కాబట్టి అనేదా భావించదు ఎవరు కూడాను కాబట్టి పరిపూర్ణంగా గృహం అయిన తర్వాత మాత్రమే మనం ఇంట్లోకి వెళ్ళటం మంచిది పూర్తి అవ్వకుండా ఇంట్లోకి వెళ్ళటం సరైనటువంటి నిర్ణయం కాదు అది మంచి పద్ధతి కాదు శాస్త్ర నియమాలు అట్లా వెళ్ళాలని కూడా ఎక్కడ లేదు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సెప్టెంబర్ మాసంలో హైదరాబాద్ నగరంలో పర్యటనలు సెప్టెంబర్ 2వ తేదీన నాగోల్ కొత్తపేట ఎల్బీ నగర్ వనస్థలీపురం ఎన్జీఓ కాలనీ 3వ తేదీ అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమగమం మణికొండ బల్కంపేట ఫైనాన్షియల్ డిస్టిక్ 4వ తేదీ కోకాపేట పటాన్చెరు చందానగర్ మియాపూర్ సెప్టెంబర్ 6 సుచిత్ర కొంపల్లి
జుందిగల్, గండి మైసమ్మ, సెప్టెంబర్ 7, అల్వాల్, సైనిక్పురి, ఈసీల్ క్రాస్ రోడ్, కాప్రా ప్రాంతాల్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఎవరైనా కానీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వాస్తు విజిటింగ్ అపాయింట్మెంట్ కావాలంటే తప్పకుండా సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.